దేవుడు మమ్మల్ని దీవించిన స్తోత్రం. మంచి వర్తమానం మనం వినిన కాబట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, దైవదాసులకి, వాట్సాప్ రే, ఫేస్బుక్ రే, మొబైల్ రే వాక్యం వినిన ప్రతి బిడ్డలకి యేసు ప్రభు పేరట వందనాలండి. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తున్నాం. 2 కొరింథీయుల పత్రిక 5 అధ్యాయం 10. ఇక్కడ మరి మీరు వినండి, క్రీస్తు న్యాయపీఠము. ఈ దినములు మనము ఆదివారం మనం నేర్చుకున్న విషయం ఏమంటే న్యాయపీఠముల గురించి. నేను చెప్పినది మీకు జ్ఞాపకం ఉంటున్నట్టుగా నేను అనుకున్నా. ఒకటి మొదటి నా చెప్పారండి, స్వర్గ సింహాసనము. మొదటి ఏం చెప్పారండి? స్వర్గ పరలోకమైన సింహాసనము. రెండు, పురాతన కాలమందున్న సింహాసనము. మూడు, తాత్కాలికం అంటే అల్ప సమయం కోసం ఉంచబడిన సింహాసనము. నాలుగు, ఏలాం లోయలలో ఉంచబడిన సింహాసనము. ఏలాం. ఐదు, దాని గురించి మనము నేర్చుకున్నారండి. ఆ వాక్యం ఒకసారి కూడా మనం చదువుకొని మనం ముందుకెళ్తాం. ఆ ప్రయాణ చెయ్యిన సింహాసనం గురించి మీరు వినండి. అదే ఎసకేల్ గ్రంథము 1:27-26. ఇక్కడ చూడండి, మనము ప్రయాణం చేయిన సింహాసనం గురించి నేర్చుకున్నాం. ఆ సింహాసనములు కూర్చోబడిన వ్యక్తి నర స్వరూపం కలిగిన వ్యక్తి అని రాయబడి ఉందండి. అంటే నర స్వరూపి అయిన ఒక వ్యక్తి. అది ఎవరంటే 8 అధ్యాయములు ఎసకేల్ గ్రంథము 8:2 వచ్చినప్పుడు అదే అక్కడే రాయబడి ఉంది. అది తెలుగులో అక్కడ లేనినట్టుగా అనుకున్నాం. అది రెండవ వాక్యములే. ఏ ఇంగ్లీష్ లో మీరు చూసుకుంటే దెన్ ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ ఏ లైక్నెస్ ఆఫ్ ఎ మ్యాన్. అంటే అక్కడ మనిషి కుమారుడు, లైక్నెస్ ఆఫ్ ఎ మ్యాన్. అర్థమైందా? హలో వినండి, ఇప్పుడే సంచరించిన సింహాసనం మీద కూర్చోబడిన వాడు మనిషి కుమారుడు అనగా రాయబడి ఉంది.
ఇంకా రెండవదే దాని విషయములో మీరు చూడండి ఆ రెండవదే విషయములో చూడుంటే ఒకటి అధ్యాయము 26వ వాక్యం చూడండి 26వ వాక్యము అంట నీల కాండం ఉంది రెండు ఏమండి నీల కాండం ఉండినట్టుగా అక్కడ చెప్తున్నారు నీల కాండము అవ రెండవది ఇని మూడవద విషయం మీరు చూడాలి మూడవది విషయంలోకి మీరు వచ్చినప్పుడు ఏమంటే ఆ దానికి 20 వాక్యం చూడండి 20 వాక్యం చూడండి ఆత్మ ఎక్కడికి పోవును అక్కడికి ఆ రెండు విషయం ఉంది అంటే రెండు విషయం ఒకటి అది పోగు చుంటడానికి చక్రం ఉంది అర్థమైతున్నారా పోగు చుంటడానికి ఏముంది చక్రములు ఉండినట్టుగా రాయబడి ఉంది ఇంకా నాలుగు అది నా అది జీవి అని చెప్తున్నాం అంటే జీవి అంటే ఇక్కడ చూడనప్పుడు మీరు చూసుకుంటే నాలుగు అధ్యాయం ఒకటి అధ్యాయములకి మీరు రండి ఐదవ వాక్యం చూడండి ఆ నాలుగు జీవులు ఆ ఆ అంటే నాలుగు జీవి అంటే నాలుగు జీవి ఇంకా నాలుగు జీవికున్న ముఖము పది వచనములు చూడుకుంటే ఒకటి ఏమంటే సింహ ముఖము రెండు మనిష్య ముఖము మూడు మూడు ఎద్దు ముఖము నాలుగు పక్షిరాజుల ముఖము అంటే ఈ సింహాసనములో ఈ సింహాసనము ఏ దేని పైన ఉంచుతున్నారంటే ఈ నాలుగు జీవి పైన ఉంచుతున్న సింహాసనం అది దానికి చక్రం ఉంది ఇంకేమంటే ఆ ఆ సింహాసనం ఉంచబడిన ఆ దాని గురించి మీరు ఇంకా చూడాలంటే అదే ఒకటి అధ్యాయం ఏడవ వచనం చూడండి కళ్ళు చక్కగా నిలబడిని వాటి ఆకార హరకళ్ళు వెయ్య కాళ్ళ వలె ఉండను అవి తడదలాడు ఇత్తడి వలె ఉండను వాడి కాళ్ళలగా ఉంది ఇత్తడి ఇత్తడి స్తోత్ర మన కాలు వలన కాదండి దేవునికి స్తోత్రం ఆదివారం వచ్చినప్పుడు మన కాలన్నీ తన్నంగా ఉంది సోమవారం నుండి శనివారం వరకు మన కాలు ఎవరు చెప్పలేదు స్తోత్రం గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఇదే ఇదే నేను చెప్పిన మాట ఏంటంటే దేవునికి స్తోత్రము ఈ సింహాసనము ప్రయాణం చెయ్యిన సింహాసనము ఓకే ఐదు ఐదో సింహాసనం ఏమంటే ఐదు వరకు మనకి ఆరో సింహాసనం ఏమంటే మనం ఇప్పుడు చదివిన వాక్యము రెండు కొరింథీ పత్రిక ఐదు అధ్యాయం పది రోమాపత్రిక పద్నాలుగు అధ్యాయము పది వచనము దేవుడు న్యాయపీఠము ఫర్ వి ఆల్ షల్ స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ అంటే దేవుడు న్యాయపీఠం అంటే యేసుక్రీస్తు న్యాయపీఠం అది ఎవరి కొరకు అంటే దేవుని బిడ్డల కొరకు మారు మనసు పొంది రక్షణ పొందిన
దేవుని బిడ్డల కొరకు ఉంచబడిన న్యాయపీఠము. ఇప్పుడు నా వినిన మాట బాగా వినండి, ఆ విషయమును తర్వాత చెప్తాం. అదే మనం నేర్చుకోవడానికి ఈ దినములో ఆ విషయములు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కొన్ని సింహాసనం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. తెలిసిన తర్వాత మనము దేవుని న్యాయపీఠము లేకపోతే క్రీస్తు న్యాయపీఠం విషయం గురించి నేర్చుకున్నాం. దానియేలు గ్రంథములకు రండి. ఏడవ సింహాసనం మీరు చూడాలి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము నుండి కిందకి చదవండి. 9వ వచనం అన్ని చదవడానికి సమయం కుదరలేదు కాబట్టి మీరు అది 14వ వాక్యం కూడా చదవండి. 9:10 వాక్యం చూడండి. అంటే 9:10 వాక్యం. ఎస్, ఐ కెప్ట్ లుకింగ్ అంటిల్ థ్రోన్స్ వర్ సెట్ అప్ అండ్ ఆన్సెంట్ డేస్ గాడ్ టుక్ హిస్ సీట్ హిస్ గార్మెంట్ వాస్ వైట్ అస్ స్నో. ఆయన వస్త్రము హిమము వలె ధవళమాగును ధవళము గాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్నిజ్వాల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వండే ప్రభావము ఆయన యోధ నుండి ప్రవహించుచుండెను. ఆయన 14వ వాక్యం. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమయు ఆధిపత్యము ఆయన ఇవ్వడను. ఆయన ప్రభుత్వమును శాశ్వతమైనది అదెన్నటికీ తొలగిపోదు. అంటే ఇదే విమోచన కలిగిన సింహాసనము. దానియేలు గ్రంథంలో 4 రాజ్యం గురించి రాయబడి ఉంది. మనం ఆ విషయం నేర్చుకోవడానికి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను చెప్పుకొని మాత్రం వెళ్తున్నాం. ఇదే విషయమును మీరు ప్రకటన గ్రంథము 4:5 అధ్యాయములకు వచ్చినప్పుడు సంఘం పైకి వెళ్ళిన తర్వాత ఈ భూమి ఇదిన్న అప్పుడు ఈ భూమిని ఏలబాడు చేసిన అంది క్రీస్తు చేతులుండి పరిపాలనము మా యేసు క్రీస్తు పొందిన విషయం గురించి ఇక్కడ రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి. అంది క్రీస్తు 7 సంవత్సరములు భూమిలో పరిపాలన చేయినప్పుడు ఆ పరిపాలనముల ఆయన చేతులున్న పరిపాలనములుండి యేసు క్రీస్తు పరిపాలన పొందిన విషయము అప్పుడు ఆయన సింహాసనము ఉంచబడినట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పలేదు. అది ప్రకటన గ్రంథము దానియేలు గ్రంథములు కలిసి చదువుతా మీకు అర్థమవుతుంది అన్నమాట. అది విస్తరింపడి తర్వాత దేవుడి చిత్తం అయితే నేను విస్తరింప చేస్తా. ఇంకా ఇప్పుడు మనం 7 నేర్చుకుని నీ 8 మత్తాయి సువార్త 25:31 మగిమ గల సింహాసనము 8 మగిమ గల సింహాసనం. ఇదన్నీ తర్వాత నేనే చెప్తానండి దేవుడి చిత్తం అయితే. మగిమ గల సింహాసనము ఎవరి కొరకు? అది మన కొరకు కాదు, ఇస్రాయేల్ దేశములున్న అన్యల కొరకు ఉంచబడిన మగిమ కల సింహాసనము. స్తోత్రం. ఆమేన్. ఆ సింహాసనం గురించి దేవుడి చిత్తమై మనము నేర్చుకుంటాం. ఎవరి కొరకు, దేనికి ఆ సింహాసనం ఉంచబడినప్పుడు 2 గుమ్మలు ఉంది. ఒకటి కుడి పక్క ఉన్న గుమ్మ, ఇంకా ఎడం పక్క ఉన్న గుమ్మలు.
ఈ రెండు గుంబలకు ఏర్పరిచినట్టుగా అక్కడ మనం చూడవలుతున్నాం. అది మన కొరకు కాదు, అది ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉన్న అన్యల కొరకు కుంజబడిన మహిమ కల సింహాసనము. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం. ఇంకా తొమ్మిది, ప్రకటన గ్రంథము 20:11 నుండి కిందకి చదవండి. దావళమయ సింహాసనము చాలు అమ్మ, దావళమయ సింహాసనము. ఏ సింహాసనం గురించి కొన్ని విషయాలు యూదా పత్రిక చెప్పినప్పుడు నేను మీకు నేర్పించారు. ఎంతమంది అది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. ఇది ఎవరి కొరకంటే రక్షణ పొందలేని వాడు, లేకపోతే మారు మనసు పొందలేని వాడికి. మారు మనసు పొంది పాపం చేసి తిరిగిన వాడి కొరకు కూడా ఉంచబడిన ఒక సింహాసనము. ఆ సింహాసనం పేరంటే దవళమయ సింహాసనం. దవళమయం అంటే ఫుల్ వైట్. స్తోత్రం. ఈ పగడి సమయ ఆరాధనకి వచ్చిన దేవుడు బిడ్డలారా, దేవుని వాక్య సరిగా నీ విన్నట్టి ఇప్పుడు మనము తొమ్మిది ప్రకారంగా ఉన్న సింహాసన విషయం గురించి మనం నేర్చుకున్నాం. ఇంకా మనము వెనక్కి తిరిగి వస్తాం. ఏమంటే ఇంకా జడ్జిమెంట్, ఇప్పుడు మనము సింహాసనం నేర్చుకున్నాం. జడ్జిమెంట్ అంటే ఇంగ్లీష్లో దానికి న్యాయవిధి, లేకపోతే తీర్పు, లేకపోతే న్యాయము నిర్ణయించడము. న్యాయము నిర్ణయ నిర్ణయము. ఒకసారి కూడా నేను చెప్తున్నా, న్యాయము నిర్ణయించడం. స్తోత్రం. లేకపోతే తీర్పు. బైబిల్లో తీర్పు ఎక్కడ ఉంది? అది మనం మొదటి నేర్చుకుంటాం, అప్పుడే మీకు అర్థమవుతుందాం. స్తోత్రం. అది మన రెండు వాక్యములు మీరు చదవాలి. యెషయా గ్రంథము 14:14 రావాలి. యెషయా గ్రంథము 14:14 దాని 12 నుండి కిందకి చదవాలి. ఇంకా వినండి, తేజో నక్షత్రమా అంటే ఇది ఎవరికి పిలువబడినది? దేవుని సన్నిధిలో ఆరాధన చేసిన దేవదూతలకి పిలువబడిన పేరండి తేజో నక్షత్రమా. అంటే తీర్పు, మొదటి తీర్పు ఎక్కడ జరిగిందంటే, మొదటి తీర్పు ఎక్కడ జరిగింది? పరలోకములో. హలో, మొదటి తీర్పు ఎక్కడ జరిగింది? పరలో. పాపం కాదమ్మా, పరలోకములో. పరలోకం అంటే దూదల మధ్యలో జరిగిన, దేవదూదల మధ్యలో జరిగిన తీర్పు. దేవుడి సన్నిధిలో 24 గంటలు ఆరాధించి దేవుని మహిమపరిచిన దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడేం చేశారు? దేవుడు తీర్పు తీర్చారు. పాపం కనబడితే
పాపం చేసిన వ్యక్తికి చూసుకుంటే దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చాడు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పలేదు మీరు. దేవదూతలు పాపం ఏంటి చెప్పండి. మొదటి తిమోతియస్ దేవదూతల పాపం ఏంటో మీరు తెలుసుకోవాలి, లేకపోతే మీకు అర్థమవ్వలేదు. స్తోత్రం. మూడవ అధ్యాయము ఆరవ వాక్యం, చాలు చాలండి. అర్బ అవబాధికి కలిగిన అప్పుడు దూతలు పాపం అండి. అది స్తోత్రం. స్తోత్రం చెప్పలే. పాపం ఎక్కడ ప్రారంభించారు ప్రశ్నకు ఉత్తరం ఇవ్వండి. పాపము ఎక్కడ ప్రారంభించారు? స్టార్టింగ్ ఎవరు చెప్పారు అది? స్తోత్రం. పాపం ఎక్కడ ప్రారంభించారు? హృదయములో. దూదల హృదయములో గర్వం వచ్చింది. స్తోత్రం. అన్నిటికి పాపం స్టార్టింగ్ ఎక్కడ? నీ హృదయము, నా హృదయము, హృదయము ఏసయ్య చెప్పిన మాట, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసమైనది. మనుషుడు పైరూప చూసుకున్నాం, దేవుడు మాత్రము నీ హృదయము. హృదయం చూసుకున్నారు, హృదయములో నుండి పాపము బయటికి వస్తున్నారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం. ఏంటి దేవదూతల పాపం మీరు చూడాలి? ఏటా చెప్పిన మాట ఎస్ అంటే బైబిల్ చూడండి మీరు. యెషయా గ్రంథము 14వ అధ్యాయములకి రండి. 14వ అధ్యాయము 14వ వాక్యం, లేదు నేను అమ్మమ్మ నేను 14వ వాక్యం, నీ ఎంత స్పీడ్కి వెళ్ళకూడదు, మెల్లమెల్ల వెళ్ళాలి. మేఘ మంటల మీదకి నేనేం చేసుకున్నా? ఆడ మనసులు చెప్పుతున్నారు నేను ఎక్కుతా. కొందరికి దొరికిన చోటలు ఉండడానికి ఇష్టం లేదు. ఆడికి హృదయంలో ఆశ పుట్టారు. ఏంటి ఆశ? అంటే నేను చెప్పిన మాట మీకు అది కాదండి. కొందరు హృదయంలో ఉండే ఆశ అండి అది. నేను కొందరికి ఇప్పుడు విశ్వాసాలు కూడా కలగదండి. కొందరు కలగా అనుకున్నాను నేను కూడా. మేఘ ఇక్కడ కింద కూర్చోడానికి ఆవదు, ఇంకా కొంచెం ఏం చేయాలి? అలాగా హృదయంలో వస్తే, అలాగా హృదయంలో ఒక మనస్సు పుట్టు, నీ హృదయంలో అలగండి ఒక తలంపు పుట్టుంటే కింద పడడానికి సమయం అయింది. ఎవరు సొంత ఎవరు ప్రజలు చెప్పలేదు. ఏంటి చెప్పాలి నేను కదా? సోత్రం కలిగిన కాక చెప్పండి. కొందరికి అంగా అరకంటే చర్చలు నేను కూడా, కొందరు అనుకున్న నేను కూడా. సోత్రం 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 చెప్ప. కొందరికి అలాగా అనుకున్నారు అనుకున్నారు అండి. కొందరికి మన సంగపిడలు కలగండి, వాడు కాదండి, మంచివాడు అండి, దేవునికి స్తోత్రం. అది కొందరు అలాగా అనుకున్నారు. ఏంటి కొందరు అలాగా అనుకున్నారు? ఏడు అనుకున్నారు? నేను కూడా పైకి ఎక్కుతున్నారని అనుకున్నారు. లోత్రం విడే, ఈ ఒక్క వాక్యం ఉందండి బైబిల్లో,
എബ്രി പത്രികൻ ഉണ്ട് ദൈവം കൊടുക്കാതെ ആരും അധികാരം എടുക്കുന്നില്ല എന്നൊരു വാക്യമാണ് ഏഴിലോ എനിമിതിയോ പോനണ്ടി జరిగిందా అమ్మా ఐదో అధ్యాయం ఎబ్రీ పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వాక్యం చూడండి ఆ ఘనత స్వయంగా ఆడే చేయలేదు అహరోను ఆ ఘనత పొందడానికి ఒక పిలుపు ఆయనకున్న కాబట్టి ఆ దేవుడిచ్చిన ఆ ఘనత పొందుకుంటాం ఈ కాలములు చాలా మంది విశ్వాసులు ఏం చేస్తున్నారు తనకి తానే ఐ దేవదూతలకి జరిగిన విషయం అదే తనకి తానే ఆయన పైకి ఎక్కుతున్నారంటే ఆ తలం వచ్చింది స్తోత్రం చెప్పిందా లేదా నాకు తెలియదు స్తోత్రం ఎవరే కట్టిగా చెప్పలేదు ఎందుకు తగులుతున్నారట అనుకున్నారు స్తోత్రం ఇది మనం మరి యెషయా గ్రంథములకు తిరిగి రండి పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వాక్యం మేఘమండలము మీద కెక్కదను మహోన్నతినితో నన్ను సమానముగా చేసి కొందును అని నీవు మనస్సులో అనుకుంటిది ఇక్కడ 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 మీరు వెళ్ళిపోతా అలవ ఆవదవు అక్కడ రాయబడిన అంటే ఎక్కడ నేను కూచబడుతున్నారు చెప్తున్నారు అతను పన్నెండవ వాక్యం పదమూడు అంటే ఆ రెండు ఆయన చెప్పిన నేనే చేస్తున్నా నేను అని పదం చూడాలి ఐదు సార్లు ఇంగ్లీష్ నుండి నాలుగు సార్లు తెలుగులో నేనని పద స్తోత్ర నేనని పదాలు వస్తే మీరు పడిపోతా స్తోత్రం చెప్పలే ఈయన చెప్పిన మాట మీరంటే నేను పైన ఏమవుతున్నది ఎక్కిపోతా తర్వాత పన్నెండు పదమూడో వాక్యం మీరు సరిగా చదవలే ఉత్తర దిక్కులున్న సమ పర్వతం మీద కూర్చున్నారండి ఉత్తర దిక్కంటే దేవుడి సింహాసనం ఉంచిన చోటలు ఆయన పైకెత్తి కూర్చడానికి రెడీ అవుతున్నాం స్తోత్రం చెప్పలేదు స్తోత్రం ఇంకా ఏమంటే ఇంకా మీరు చూడవలసిన పద వాక్యం ఏమంటే పద్నాలుగో వాక్యం చూడండి పద్నాలుగో వాక్యం మహోన్నతునికి తన్ను ఏం చేయబోతున్నా అంటే మహోన్నతుని మహోన్నతుని ఎవరండి మహోన్నతునికి సమానుడుగా చేసినదని మనసులు చెప్పినప్పుడు దేవుడు ఏం చేశారు ఇని ఎసకేల్ గ్రంథములకు రండి ఎసకేల్ అమ్మా ఎసకేల్ గ్రంథములు రండి ఎసకేల్ గ్రంథం 28 అధ్యాయం అన్ని చదవడానికి సమయం కుదరలేదు అందుకని ఒక్క వాక్యము రెండు వాక్యం మాత్రం చదివించి ముగిస్తున్నా 14, 15 ఎసకేల్ గ్రంథము 28 14
పదిహేను నీవు నీపంబడిన దినములు స్తోత్రం నీపింపబడిన దినమును వెనుకి పాపము కనబడన వరకు స్తోత్రం. అవునండి చాలమ్మా, దేవదూతలకి చెప్పుతున్నారండి, నీవించిన దినములంది నీ ప్రవర్తన పాపం చెయ్యిన వరకు యథార్థ సూపర్ గా ఉంది. స్తోత్రం. ఇప్పుడు కూడా చాలా మంది అండి, ప్రవర్తన చాలా మంది ఉంది, చాలా మంచిదే. ఎప్పుడు వరకు? ఆ పాపం కనిపించిన వరకు నీ బాగుంది. పాపం కనిపించిన దినము నుండి నిన్ను అక్కడి నుంచి కిందకి పడవే టైం అయింది. స్తోత్రం. దేవుడి తీర్పు మొదటి ఎక్కడ జరిగిందంటే దేవదూతల సమూహనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆరాధించిన దేవుడి బిడ్డలు, ఆరాధించిన దేవదూతలు తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశారండి? ఆ చోటలుండి తీర్పు తీర్చి ఆడికి ఎక్కడికి పడవేశారు? పైనుండి ఎక్కడ పడిందమ్మా? పైనుండి కిందకి పడి ఆకాశము నుండి పడినది ఎస్సియా గ్రంథములు, ఎస్కేల గ్రంథములు అంటే అమ్మా ఆకాశములందు భూమి మీదకి పడితే ఎలాగుందమ్మా? స్తోత్రం. అందుకే బాగా వినండి, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన సాతాను పడినవాడే, పడిపోయినవాడే. మీ దగ్గరకు వచ్చిన సాతాను మీరు చెప్పలేదు, మీరు నేను మనమందరం. స్తోత్రం చెప్పలేదు. అందుకని కొందరు ఏం చెప్తున్నా, నీది బంధుడు ఆయన అర్థం అంటే పాపం చేయడం, పాపం చేయడం పడవ అది కాదండి. కొందరు అలాగ అనుకున్నావు, కొందరు విశ్వాసులు అదే అనుకున్నావు, అది కాదు. అలాగ పాటలు కూడా పాడుతున్నారు. ఏటమ్మా మీ బైబిల్ బాగా తెలిసిన ఉంటే అలాగ పాడుతుంది స్తోత్రం. నీతి మందుడు ఏడు మారు అంటే నీతి మందులకి ఎన్ని శ్రమలు వచ్చిన కానీ ఆయన లేగస్తుంది, అదార్థం. గట్టిగా సోత్ర చెప్పండి. అందుకే మొదటి తీర్పు ఎక్కడ జరిగిందమ్మా? దేవదూతలే. నీ రెండవది తీర్పు ఎక్కడ జరిగింది చెప్పండి వెంటనే. స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా తోటాలి. స్తోత్ర. ఆది కాండము మూడవ అధ్యాయము అన్ని చదవించి వినిపించలే. 11 నుండి 16 వరకు చదవద్దు, నేను వెంటనే చెప్పి ముగుస్తున్నా. స్తోత్రం. రెండవది తీర్పు జరిగిన ఏదో తోటములు ఎక్కడ ఆ స్థలము తీర్పు తీర్చిన చోట ఏదే తోటలు. స్తోత్రం. ఆ తోటములు ఎవరికి తీసుకొని వచ్చారు? ఆదాము అవ్వగారికి తీసుకొని దేవుడు వచ్చారు. వచ్చి అక్కడ ఎందుకు వచ్చారు? తీసుకొని వచ్చారు తోట కాచుటకు, కాచుటకు తడుపుటకు. ఆ తోటము తడుపుటకు మూడు రెండు పని చేయుటకు, పని చేయుటకు. తోటములు వచ్చిన వాడు అందరు ఏం చేయాలి? కాచుకోవాలి, కాచుకోవాలి.
తడుపుకోవాలి, సంరక్షించుకోవాలి, పని చేయాలి. స్తోత్రం, ఆమేన్. ఏంటి, నేను ఇప్పుడు చెప్పిన మాట ఇదన్నీ ఎక్కడ ఉంది? దేవునికి స్తోత్రము. ఆది కాండము 2:10-12 వాకి చదవడానికి సమయం లేదు, అందుకని చెప్పుకొని వెళ్తున్నా స్తోత్రం. అప్పుడు చూడండి, తీర్పు తీర్చిన చోట ఎక్కడండి? ఏదేని తోట? అది ఏది సమయము? పాపం లేని టైం అది. ఆ కాలం, ఆ కాలంలో ఏం లేదు, ఆ కాలంలో ఏం చేసుకున్నారండి? పాపం లేదు. ఆదాము అవ్వలే ఏం లేదు, ఆ పాపం లేని సమయం లేదు. దేవుడు చెప్పిన మాట నేను మర్చిపోదు, మీరు మర్చిపోడు. ఒకటి, దేవుడు చెప్పిన తోటం ఏం చేయాలి, కాచుకోవాలి, కాచుకోవాలి. రెండు, తోటము తడుపుకోవాలి. మూడు, వీడందరి నా ముఖములకు ఉషి అన్ని నా ముఖములకు చూసుకున్నారు. ఏటండో ఇది ఎక్కడ ఉన్నారా అయ్యగారని అడుగుతున్నారు. ఆదిగాండములకి రండి, 2 వెంటనే అంటే సమయం పోతున్నారు. అందుకని ఆదిగాండము 2 మీరు వస్తే మీరేం చేయతున్నారు, అక్కడ దేవుడు చెప్పిన మాట వినండి. 15 ఒకటి అమ్మ నిలబడి, ఒకటి ఒకటి ఏది చదవడి, రెండు కాచుటకు ఏంటండి, ఎందుకేశారండి? అలా అలా వినండి, అదక తర్వాత, అదక తర్వాత. ఒకటి ఒకటి మీరు ఇక్కడ చెయ్య, ఈ పిచ్చి పిచ్చిగా బైబిల్ చదువుతున్న కొందరు ఉన్నారండి. అంటే ఆడికి ఎన్ని చెప్పరు కానీ ప్రయోజనం లేదు. అర్థమవుతున్నారా? ఈ బైబిల్ వాక్యం చదవడానికి ప్రసంగించినప్పుడు ఎలాగ బైబిల్ వాక్యం చదవాలి, ఇప్పుడు కూడా కొందరికి తెలియదు. దాన్ని బట్టి ఏమవుతున్నారండి, వాక్య పరిచర్య బాగా జరగదు. ఇక్కడ దేవుడు చెప్తున్నారండి, దేవుడు చెప్పిన మాట ఏంటంటే అక్కడ రెండు మాట చెప్తున్నారు. ఒకటి చేతిపరచాలి, రెండు కాచుట, మూడు ఏం చేసుకున్నారండి, తోటాలు పని చెయ్యాలి. స్తోత్రం. అనగానే దేవుడు అక్కడ ఉంచిన ఆదాము అవ్వ గారు ఆ టైంలో ఏదో తోటలు ఇద్దరికి ఏం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, పాప శూన్యం ఉన్న యుగం అది. ఏమండి, పాపశూన్యత కలిగిన యుగం, పాపశూన్య కలిగిన ఆ యుగం. ఆ యుగంలో దేవుడు ఏమి చెప్పారంటే 17 చూడండి, 2:17 చూడండి. దేవుడు ఏం చెప్పారు? అలా అలా చాలు చాలు. ఏ దేవుడు ఏం చెప్పారు? మంచు చెట్టలు ఇచ్చిన వృషఫలం తిన్నదు, తినకూడదు. దేవుడు ఆదాము అవ్వకి ఏం చేశారు? ఆజ్ఞాపించారు. ఎంతమందికి ఆజ్ఞాపించారు? ఇద్దరికి. ఆ సమయము పాపము లేని టైంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చారు, మా నాయనా నీ తోటంలో అన్ని వృషఫలు తింటాం, కానీ ఈ తోట మధ్యలో నిలబడిన మంచి చెట్టలో అది తినకూడదండి. దేవుడు చెప్పినప్పుడు అదే తిన్నాలంటే ఆశ పుట్టారు. సోదరం, ఏది తినకూడదని చెప్పుతున్నారు? సోదరం, కొందరు కలగండి. ఒక యజమానుడు, ఒక మనుషులు ఏమంటే రోడ్డులు పని చేస్తున్నారు, రాయి పగలి చేస్తున్నారు. రాయి ఏం చేసుకున్నారు? పగలగొట్టుకున్నా. పగలగొట్టినప్పుడు పగలగొట్టినప్పుడు ఏం చేయాలి? ఆదాము వలన ఇలాగ జరిగింది, ఆదాము వలన ఇలాగ జరిగిందని చెప్పుకొని రాయికి ఏం చేసుకున్నారు?
పగలగొట్టినారు. ఇది వినేటప్పుడు ఒక పెద్ద ధనవంతుడు అతనికి తీసుకొని ఇంటికి వచ్చి తీసుకొని వచ్చారు. వచ్చి ఏం చెప్పారండి, ఆ ఇండ్లు ఉన్నీ ఆయనకి ఇచ్చారు. ఆ ఇల్లు పెద్ద ఇల్లు అండి, పెద్ద పెద్ద ఇల్లు అన్నీ ఇచ్చి తాళం కూడా ఆయన చేతులకు ఇచ్చారు. తాళం కూడా ఇచ్చేశారు. అన్ని గది విప్పి ఉన్నా, అన్ని గది ఏం చేశారు విప్పిశారు, ఒక్క గది మాత్రం ఏం చేశారు తాళం వేశారు. తాళం వేసి ఆ తాళం కూడా ఆయన చేతులు ఇచ్చారు. యజమానుడు ఏం చెప్పారు, నైనా నేనే కొన్ని రోజు ఊరికెళ్ళి వస్తాం, నీ అంతవరకు ఇల్లు ఏం చేయాలి చూడాలి కాపుకోవాలి అన్ని చెప్పేసేలేరు. ఈ యజమానుడు ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయారో అప్పటి నుండి ఈ మనసులో ఏముంది, ఆ ఒక్క రూమ్ ఒక్క గది ఎందుకు తాళం పెట్టి వెళ్ళారు, దాని లోపల ఏముంది ఆయన అది చూడడానికి. ఈ యజమానుడు వెళ్ళిపోయిన తర్వాత మెల్ల లోపలికి వెళ్ళి ఏం చేశారండి, ఏదో మూయబడియా గది ఉందో అది విప్పిసి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఒక చిన్న పాత్ర లోపల ఒక ఎనకలు ఉంచారండి, చిన్న పాత్రలోకి వచ్చే చిన్న వెనక పిల్లలు ఉంచారు అండి. ఈ పాత్ర లోపల ఏముందని చూడడానికి పాత్ర విప్పడము వెనక ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత ఏమైందంటే ఈయన యజమానుడు రెండు మూడు రోజుల తర్వాత వచ్చినప్పుడు ఈడు ఏం చేశారు, ఆరికి ముఖం చూడకుండా ఎక్కడో దాగుండిపోయింది స్తోత్రం. అప్పుడు యజమాని పిలిచారు, ఏడా నీ ఎక్కడ ఉన్నారు నాయన. ఆయన చెప్పారు, అయ్యా నీ ఏది రూ ఏది గది విప్పకూడదని చెప్పిందో నేను విప్పిశారు, ఇలాగా జరిగిందని చెప్పినప్పుడు ఆ యజమానుడు చెప్పింది, నాయనా ఇదే ఆదాము చేసింది, ఆదాము ఇదే చేసినది. ఏది చేశారు, తినకూడదని చెప్పినది తిని సరే. అది ఎవరి మూలం జరిగింది, ఆ సాతాను ఎలాగ వచ్చిందమ్మా, ఆ కాలములు ఉన్న పాములు మాట్లాడుతున్నాం, ఆ కాలములు ఉన్న పాములు మాట్లాడుతున్నారండి స్తోత్రం. ఈ పాము వచ్చి ఏం చేశారు, ఇక్కడ ఆదాము ఏం చెప్పు చేశారంట మీరు వినాలి స్తోత్రం. ఆదాముకి దేవుడు చెప్పారు, ఈ తోట నీ ఏం చేయాలి కాచుకోవడానికి చెప్పింది. ఎందుకు కలగ చెప్పిందంటే ఇది నీ ఎనకలు పడిపోయిన సాతాను తిరుగుతున్నది, ఆ సాతాను లోపలికి వస్తుంది, ఆ సాతాను లోపలికి వస్తే నీ కూడా పాపములు పడిపోతాయి. అందుకని నీ ఈ తోటం ఏం చేయాలి కాచుకో. ఈ పగడి సమయంలో నే చెప్పిన మాట, నీ వ్యక్తి వర జీవితము నువ్వే చేయాలి, కాపాలి కాపాలి కాదు, నీ వ్యక్తి వర జీవితము మీరే సొంతకే చేయాలి. ఏం చేయాలి కాపాడుకోవాలి, కాపాడలేకపోతే ఎనక్కలు పంటు పట్టుకొని మాట్లాడిన సాతానున్నది. నా చెప్పిన అర్థమైందో వాడే నాకు తెలీదు, నిన్ను కాపాడలేకపోతే నీ ఎనక్కలు నీకు నచ్చిన వస్తు తీసుకొని అపవాది వచ్చి నిలబడుతుంది. స్తోత్రం చెప్పచ్చా, నీకు నచ్చిన వస్తు. ఆదాముకి ఏం నచ్చిన వస్తు, పండు. ఆడికి ఆ పంట ఉంటే ఏసయ్య వద్దు. కొందరు అలగండి వాడు ఉన్నారండి స్తోత్రం. నేను ఇంకా రెండో అండి, యూదకి ఏం కావాలి, ఇస్కరియత్ యూద గారికి ఏం కావాలి, అతనికి డబ్బా కావాలి. పంట తెచ్చి వచ్చి ఆడు తింటారు, ఆయనకేం కావాలి. ఇప్పుడు కొందరు విశ్వాసం అండి, డబ్బు పిచ్చండి పోనండి, అక్కడ నిలబడి చెప్పండి. అతిథి గారు ఆ వాక్యం అన్ని ముందుకు చెప్పారు. మూడు, కొందరికి హేరోదావు గారికి ఏం నచ్చింది, అల్లరితో కూడిన ఆటపాట డాన్స్.
అందరితో కూడిన ఆటపాట అప్పుడు అందరితో కూడిన ఆటపాట చూసినప్పుడు ఆయన కూతురికి ఏం చెప్పారు రాజ్యం కూడా ఇస్తానట సగమైనే ఇచ్చేస్తాను ఆ పోనండి ఇంకొందరికి బంగారు పిచ్చండి బట్టలు పిచ్చి బంగారు పిచ్చు వెనకలు ఎవరుంది ఎవరు చెప్పలేదండి మీరు స్పందించలేకపోతే నేను మూస్తాను ఆపుతాను స్తోత్రం కొందరికేం కావాలి కొత్త కొత్త బట్టలు ఆ కొత్త కొత్త బట్టలు వేయడం కాదండి ఈ కాలంలో ఆడపిల్లలు వేసిన బట్టలు చూసినప్పుడే నాకు భయం వస్తుంది స్తోత్రం ఆ మార్క సువార్త 5వ అధ్యాయములు దయ్యం పట్టిన ఒక మనిషిని ఉంది ఆయనకి ఏం లేదు ఎంత దయ్యం ఉందమ్మా ఆరు వేలు దయ్యం ఉన్న వాడికి ఏం లేదు ఇంకా నీ ఆత్మీయంగా వ్యాఖ్యానించండి బట్టలు తగ్గిస్తే అర్థమవులే బట్టలు ధరించిన వస్త్రాలు కొంచెం కొంచెం తగ్గిపోతే దెయ్యాల సంఖ్య కొంచెం కొంచెం పెరుగుతున్నది ఆరు వేలు పూర్తి బట్టలు లేకపోతే ఆరు వేలు ఉన్న వాడికి బట్టలు లేదు 2000 ఉన్న వాడికి సగం ఉంది మీరెవరు ప్రైజ్ లోడ్ చెప్తే మీరు ప్రైజ్ లోడ్ చెప్తున్నారు అనుకున్నారు కానీ ప్రైజ్ లోడ్ చెప్పలేదు స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి బట్టలు బట్టలు కొంచెం తగ్గిన వాడు ఉంటే ఆడి దగ్గర ఏముంది దురాత్మ దయ్యాలుంది 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 స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి స్తోత్రం ఇంకా నేను చెప్పిన మాట ఏంటంటే ఆదాము దగ్గరికి అవ్వ దగ్గరికి ఏం తీసుకొని వచ్చారండి పండి తీసుకొని వచ్చారు ఎవరు అంటే ఆ దయ్యం సాతాను తీసుకొని వచ్చి పాము రూపంగా వచ్చి మీ ఇంటికి ఎలాగ వస్తున్నారండి మీడేనికి మనుషుల వల్ల వస్తాం కొందరికి కొందరికి అనుమానం కొందరికి ఎలాగ వస్తానండి కొందరికి ఎలా వస్తుంది అనుమానం అయ్యో ఎక్కడ చూసులేని అనుమానం ఆడి దగ్గర ఏంటి ఈడి దగ్గర ఏంటి ఎందుకు ఇందుకు అదొక సాతాను సూత్రం చెప్పలే గట్టిగా అమ్మా నీకే వస్తు కావాలంటే సాతానికి బాగా ఎరిగి ఉన్నది స్తోత్రం పోనండి అక్కడ నిలబడి చెప్పడానికి నేను సమయం తీసుకోలేదు స్తోత్రం సాతాను వచ్చి ఎండ పాము వచ్చి ఆదామునికి చెప్పిన మాట మీరు వినండి ఆదిగాండం 3వ అధ్యాయంకి రండి 4-5వ వాక్యం చూడండి చాలమ్మా ఆదాము చేసిన పాపం ఏది ఆదామి పాపం ఆదామవ్వ పాపమేమండి అది అది కూడా మీరు వినండి అది కూడా చదివిలే మనకు ముందుకెళ్తే ముగిస్తాను రోమాపత్రిక 14:23 చూడండి ఏదో పాపం విశ్వాస మూలమా అంటే ఆదాము అవ్వ పాపం చేసినంటే దేవుడు మాటి ఆడేం చేయలేదు
విశ్వాసం చేయరు. ఎవరి మాట విశ్వసించారు? కొందరు కొందరు ఏమవుతున్నారంటే సొంత పిల్లలు చెప్పిన మాటే అమ్మ నాన్న నమ్మరు, బయటలు ఉన్నవాడు చెప్పిన మాట నమ్ముతాం, ఎవడో చెప్పిన నమ్ముతున్నారు, ఎవడో చెప్పిన నమ్ముతున్నారు. స్తోత్రం చెప్పలే గోనండి, అక్కడ నిలబడి దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే ఆదామో అవో ఎవరి మాట విన్నారు? దేవుడి మాట అంటే సాతాను మాట విన్నారు. ఆడు తప్పు చేశారు, తప్పు చేసి దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించారు. అతిక్రమించిన కాబట్టి దేవుడు ఏం చేశారు? తోటలో నుంచి తరిమేశారు. అదే చదవండి 3:22. స్తోత్రం గట్టిగా చేయండి, స్తోత్రం చెప్పండి. దేవుడు ఏదో అని తోటమలుంటి పంపేశారు, పంపించారు. నీ లోపల నీ ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళాలి? బయటలున్న వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు లోపల ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళిపోయారు. బయటలున్న వ్యక్తి ఎవరు? సర్పము, సాతాన్ అని చెప్పండి. బయటలున్న వ్యక్తి సాతాను లోపలికి దూరినప్పుడు లోపల నుండి ఆదామవ్వ ఏమైంది? బయటకు వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. నేను ఒక్క మాట నేను అడుగుతున్నారండి, ఆదాముకి దేవుడు ఎలాగా సృష్టించారు? ఆదాముకి ఎలాగా దేవుడు సృష్టించారు? ధూళి ధూళి ఆయన చెయ్యితోని సృష్టించారు. దేవుడు చెయ్యి ముట్టలేని ఒక్క అవయవాలు ఆదాము శరీరములు లేదు. రెండు అవ్వగారికి దేవుడు ఎలాగా సృష్టించారు? ఆ ఎముక అవ్వగారికి దేవుడు సృష్టించినప్పుడు దేవుడు చెయ్యి అవ్వగారి శరీరములన్నిటి ఏం చేశారు? ముట్టారు. ముట్టలేని అవయవాలు శరీరం లేరు. స్తోత్రం. సొంత చేయితోని సృష్టించిన భార్య భర్తలు తప్పు చేసినప్పుడు దేవుడు ఆ తోటాల నుండి బయటికి వెళ్ళగొట్టారు. అలాగే అయితే మనము తప్పు చేస్తే, మనము పాపం చేసి తిరిగితే మన మీదకి తీర్పు రాదా? ఎవరు చెప్పలేదండి? స్తోత్రం కలిగిన గాక. మారు మనస్సు రక్షణ పొంది, మారు మనస్సు పొంది రక్షణ పొంది, బాప్టిజం పొంది, ఆరాధనకెళ్ళి బల్ల కార్యము నుండి తిన్ని తప్పు చేసిన సహోదరి సహోదరా, ఒక్క విషయముని తెలుసుకో. ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు దేవుడు తీర్పు తీర్చారు. అదే రీతిగా నేను నువ్వు కూడా తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తానండి? తీర్పు నీ మీదకి నా మీదకి వస్తా. అందుకే ఎందుకు దేవుడు ఇప్పుడు తీర్పు చేయలే? ఆ వాక్యం కూడా చదివిన మాట ముగిస్తానండి. ప్రసంగి పుస్తకము 8 అధ్యాయములకి రండమ్మా.
చెప్తానండమ్మా. పదకొండవ వచనం, పదకొండు ఎనిమిది పదకొండు ప్రసంగి. ఏంటండి, ఎవరైనా ఒక్కడు మాత్రం చదవండి, ఇద్దరు చదివితే మనకు సరిగా అర్థం వినడదు. ఒకసారి, దుష్క్రియలకు తగ్గిన శిక్ష శీఘ్రముగా కలగపోగుట చూసి మనుషులు భయమ విడిచి హృదయపూర్వంగా దుష్క్రియలు చేయుదురు. స్తోత్రం. ఎందుకు మనుషుడు దుష్క్రియ చేసుకున్నా? లేదు, శీఘ్రంగా శీఘ్రంగా శిక్షింపబడలేదు, శిక్షింపబడలేను కాబట్టి భయం విడిచి పాపం చేసుకున్నారు, హృదయపూర్వంగా దుష్క్రియ చేస్తున్నారు. ఈ పగటి సమయంలో వెంటనే తీర్పు ఉంటే అంద పాపం చెయ్యను. స్తోత్రం చెప్పలేదు ఎవరు. మనిషిని ఎందుకు దుష్క్రియ చేయిస్తున్నారు చెప్పండి? లేను కాబట్టి. స్తోత్రం. ఆయన అర్థం ఏంటంటే తీర్పు తీర్చడానికి ఒక సమయం ఉంది, తీర్పు తీర్చడానికి ఒక నిర్ణయ కాలం ఉంది. స్తోత్రం కలిగిన గాక గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని దేవుడు బిడ్డలని ఈ కాలంలో దేవుడు బిడ్డలు ఏం చేయాలి? భయంతోని భక్తితోని జీవితం కడుపుకోవాలి, సరిగా జీవించాలి. స్తోత్రం. నీ చేసిన పాపానికి ఒక్కరోజు ఏముంది? తీర్పు ఉన్నది. మీరు అనుకున్నారండి పాస్టర్ గారికి ఏం తీర్పు లేదని అనుకున్నారు. వాళ్ళు పాస్టర్ గారికి ఒకసారి కూడా వాక్యం చదవము మాది కూడా నేను ఇప్పుడు వచ్చారు అది చెప్పాలి కదా. అందుకే నీ సోదరు యాకోబు పత్రిక 3:1-2 వాక్యం త్వరగా చదవమ్మా. ముగిస్తాను ఇంకా వాక్యం చదవరు. మూడు ఒకటి హలో చాలు, ఒక్కడ చదవండి, రెబెక్క చదవండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హలో గట్టిగా స్తోత్రం చెప్పండి. యాకోబు పత్రిక 3:1 కాదమ్మా. ఏంటి రాయబడి ఉందంటే మీకు అర్థమైందా? బోధకుడైనా మా సహోదరులారా, కాదండి కరెక్ట్ గా చదవలేదు. అంటే సహోదరులారా అంట పిలిచారు సంఘ బిడ్డలకి పిలుచుకొని చెప్పుతున్నారు. బోధకులుడు అంటే వాక్య పరిచర్య చేయిన బోధకుడా. మనకేముంది?
చెప్పండి గట్టిగా. కఠినమైన తీర్పు ఎవరికున్నదే? సేవకుడుకు. కఠినమైన తీర్పు ఎవరికున్నదే? వాక్యం చెప్పడం మంచిదండి. నీకు ఏముంది? ఇంకా దాని గురించి చెప్పాలంటే డబ్బులు ఇస్తా చెప్తాం, లేకపోతే చెప్పలేదు. కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నాం. అందరు కన్ను మూసుకోండి, ఒక్క మినిట్ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నా. స్తోత్రం దేవుడు విద్రార. రెండో తీర్పు గురించి నేను చెప్పారు. ఒకటి దేవదూతల మధ్యలో, రెండు ఏదో తోట లోపల కూడా తీర్పు జరిగింది. అలాగా మనకు కూడా తీర్పు జరిగిన ఒక సమయం ఉంది. అంటే నేను చెప్పానండి, 9 ప్రకారంగా ఉన్న సింహాసన విషయం గురించి నా చెప్పింది. స్తోత్రం. కన్ను మూసుకోండి ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం. ఈ పగడి సమయ ఆదివారములు నీ వాక్యం నేర్చుకోవడానికి నాకు, నా బిడ్డలకి సహాయం చేయడా స్తోత్రం. బాధకుడైన నాకు కఠినమైన శిక్ష ఉన్నా కాబట్టి భయంతో భక్తితో జీవించడాక నాకు కృప ఇచ్చుమయ్యా. అదే రీతిగా దేవుని బిడ్డలు, సంఘ బిడ్డలు కూడా దేవుడు సహాయం చేయండి. వాక్య పరిచర్యమైన ప్రతి కుటుంబ బిడ్డలకి దేవుడు ఆశీర్వది దీవించిన స్తోత్రం. దేవుడు మన మాట విని నా స్తోత్రం, ఆశీర్వదించిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాన దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరి తోడై ఉండు నడిపించిన గాక. ఆమేన్. గవిరికి కూడా స్తోత్రం. గవిరి కూడా విశాఖపట్నం ఉన్నారు. గవిరి గవిరికి, చిన్నగారికి, పాపకి, బాబుకి కూడా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థ